డైరెక్టర్ రాజ్ తరుణ్ గారు. శివసార్ అయితే యాక్చువల్లీ రీసెంట్గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్, కంటిన్యూస్గా రాజ్ తరుణ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూది అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్గా, మీరు ఫిల్మ్లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నామని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేశారా, లేకపోతే ప్రమోషన్స్లో భాగమా ఏంటి అసలు? అలాగ ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా, బట్ అలాంటిది ఏం లేదండి. హలో శివసాయి గారు, హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హలో సార్. సార్, ఇంతకుముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు, సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? నో నో అండి, తనకి తెలియదు, తనకి తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బి ఫ్రాంక్, ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి, కాకపోతే సింక్ అయిందంటే. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సినిమా చేయడమే డేర్ కదండి, ప్రమోషన్ గురించి అడుగుతున్నా. అదే, దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేర్, ఇంక సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్, ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా.